టీజర్ మీద నా రియాక్షన్ ఏంటో స్టార్టింగ్ లో ఒక స్మాల్ మీమ్ లో చూపించేసాను కదా, నిజంగా కొద్దిగా ఆ టైప్ ఫీల్ వచ్చింది గైస్. అంటే చాలా ఈగర్లీ వెయిట్ చేసాం ఏదో ఒక గేమ్ చేంజింగ్ సూపర్ హీరో ఫిల్మ్ అనే రేంజ్ లోని. ఓవరాల్ గా చూసుకుంటే ఎక్కువగా రివీల్ చేయలేదంటే తెలుస్తుంది, బట్ టీజర్ గా జస్ట్ డీసెంట్ గా నార్మల్ గా అనిపించింది. అఫ్ కోర్స్ నోవే హోమ్ లో కూడా పెద్దగా రివీల్ చేయనప్పటికీ ఇప్పుడు కూడా ఒక డెడ్ పూల్ 3 లాంటి ఫిల్మ్ లానే చూపిస్తున్నారు, కాకపోతే కొద్దిగా మల్టీవర్స్ టైం ట్రావెల్ ఇన్వాల్వ్ అయినట్టు. సో ఓవరాల్ గా మరీ అంత ఓవర్ హైప్ పెట్టుకోకూడదు అన్న ఫీల్ కూడా వచ్చింది. మరి ఇక ట్రైలర్ బ్రేక్ డౌన్ లోని డీటెయిల్స్ లోకి క్లారిటీగా వెళ్ళిపోదాం. స్టార్టింగ్ సీన్ లోని వేడ్ విల్సన్ తన ఎక్స్ ఫోర్స్ టీమ్ మెంబర్స్ తో కలిసి బర్త్డే జరుపుకుంటున్నాడు. జగన్నాథ్, బ్లాండే, డొపిందర్, నెగసోనిక్, వెనెసా మొత్తం తన టీమ్ అందరితో కలిసి బర్త్డే జరుపుకుంటూ ఒక డైలాగ్ చెప్తున్నాడు. కొన్ని ఇయర్స్ అనేవి కొన్ని ఇబ్బందులు ఎదురు చూసినప్పటికీ నేను చాలా ఆనందంగా ఉన్నాను అంటున్నాడు. అంటే క్లియర్ గా మనకి డెడ్ పూల్ 2 తర్వాత ఈవెంట్స్ అనేది అంతా కూడా స్టార్ట్ అవుతుంది. టైం ట్రావెల్ చేసి వెనెసాని మొత్తానికి బ్రతికించుకున్నట్టు తెలుస్తుంది ఆఫ్టర్ ఈవెంట్స్ అంతా కూడా, కాకపోతే ఇక్కడ టీవీఏ. ఎలా వర్క్ అవుతుందో మీ అందరికి తెలిసింది, ఎంసీయూ లోకి సిరీస్ లో చూసాం టైం ట్రావెల్ ద్వారా ఈవెంట్స్ మార్చిన వాళ్ళని ఈ టైం వేరియన్స్ అథారిటీ వచ్చి పట్టుకెళ్తుంది. సేమ్ ఇక్కడ కూడా మీ అందరికి థ్యాంక్ యూ అని చెప్పి క్యాండిల్ ఊదగానే ఇక్కడ డోర్ నాక్ అవుద్ది, టీవీఏ మెంబర్స్ వస్తారనమాట. వచ్చి ఇక్కడ నువ్వు వెయిట్ విల్సన్ అంటే అడుగుతుంది ఎవరు అనగానే టైం స్టిక్ ని ఒక్కసారిగా ఆన్ చేస్తారు. వెంటనే డెడ్ పూల్ యొక్క డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తాడనమాట. ఇప్పుడు దానికి భయపడి నేను పెగింగ్ చేయాలి అంటే ఒంగోవాలా, నాకు అది కొత్త కాదు కానీ ఇది డిస్నీ కోసం అని అంటాడు. మొత్తానికి విగ్ కూడా తీసి లోపలికి పట్టుకెళ్తాడు అనమాట. ఇక్కడ ఎక్స్ మ్యాన్ క్యారెక్టర్స్ లో కానీ అంటే చాలా వరకు మనకి ఇంతవరకు ఎంసీ లోని అదర్ యూనివర్స్ లో ఉండే చాలా క్యారెక్టర్స్ టైం ట్రావెల్స్ చేసి ఒకవేళ ఈవెంట్స్ ని మార్చాలనుకుంటే వాళ్ళని టీవీఏ ద్వారా ఎంసీ లో కలపచ్చా. బట్ మనకి ద మార్వెల్స్ ఎండింగ్ కి పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో వేరే విధంగా చూపించారు మల్టీవర్స్ ఈవెంట్స్ గురించి. సో మరి ఇక్కడ చూసుకుంటే మాత్రం డెడ్ పూల్ ని వేడ్ విల్సన్ తను టైం ట్రావెల్ చేసి ఈవెంట్స్ మార్చినందుకు టీవీఏకి పట్టుకొచ్చారు. సో కొత్తగా మారిన టీవీ యొక్క రూమ్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లోకి రీరైట్ చేసిన తర్వాత టీవీ అనుకుంటా ఇది కొత్తగా ఉంది మొత్తం అంతా కూడా. పోతే ఇక్కడ మోబియస్ లేకుండా తన పొజిషన్ లో ఉండేలాంటి ఒక మిస్టర్ పారాడాక్స్ అనే క్యారెక్టర్ అనమాట. ఇక్కడ తన డ్రెస్ కూడా డిఫరెంట్ గా ఉండడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కొత్త టీవీ మొత్తం అంతా కూడా వైబ్స్ అంతా వస్తుంది అనమాట. పోతే తనకి ఒక కొత్త మిషన్ ఇచ్చినట్టు, వేడ్ విల్సన్ నువ్వు చాలా స్పెషల్, ఇక్కడ ఉండే మార్వెల్ అవెంజర్స్ లో నువ్వు కూడా ఒక హీరో అయ్యే ఛాన్స్ నీకు ఇస్తాను, వాడుకుంటావా అని చెప్పి ఒక మిషన్ అనమాట. టీవీఏ లోకి సపోర్ట్ కూడా తీసుకుంటుంది. ఇక్కడ వేడ్ విల్సన్ యొక్క పవర్స్ తోటి తన నుండి కూడా ఒక సపోర్ట్ తీసుకుందాం అనుకుంటారు. ప్రెసెంట్ ఈ మిషన్ అనేది అంత క్లారిటీగా అర్థం కానప్పటికీ తన వేరియంట్స్ ని ఎదుర్కొంటాడు. దాంతోపాటు ఎక్స్ మ్యాన్ క్యారెక్టర్స్ కూడా ఈ మిషన్ లో తను వెళ్ళే ప్లేసెస్ లోని కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ప్రొఫెసర్ అండ్ తర్వాత సీన్ లో మనకి వుల్వరిన్ క్యారెక్టర్ కనిపిస్తుంది అక్కడ క్లియర్ గా హెయిర్ స్టైల్ బట్టి. అండ్ తర్వాత తనని ఫాలో అవుతూ బ్యాక్ నుండి డెడ్ పూల్ వెళ్తున్నట్టు కూడా ఆ సీన్ లో మనకి క్లియర్ గా చూపించారు. మీ లిటిల్ సినిమాటిక్ యూనివర్స్ మొత్తం మారే సిచ్యువేషన్ లోకి వచ్చింది, నేను మీ ఎంసీయూకి ఒక మెసైల్ లాంటి వాడిని, మీ మార్వెల్ కు ఒక జీసస్ లాంటి వాడిని అని చెప్పి డెడ్ పూల్ ఇక్కడ ఎంసీయూ ఈవెంట్స్ లో జరగబోయే కొంత సాఫ్ట్ రిబూట్ లాంటి ఎలిమెంట్స్ గురించి అండ్ తనని తాను ఒక ఎంసీయూ సేవియర్ గా ఇక్కడ హిలేరియస్ గా ఎలివేట్ చేసుకుంటున్నాడు. అంటే ఎంసీయూకి ఒక పెద్ద కంబ్యాక్ ఇచ్చేలాంటి ఫిల్మ్ కదా, సో అందువల్లనే ఎంసీయూ సేవియర్ గా మెన్షన్ చేసుకుంటున్నాడు అలా. బట్ అంత బాగుంది, కాకపోతే మధ్యలో అయితే మాత్రం తను టీవీఏ మెంబర్స్ కి ఎదురు తిరుగుతాడు అనమాట. అంటే మిషన్ కి వెళ్ళింది వాళ్ళతోటే, కాకపోతే వాళ్ళకి ఇగ్నెస్ట్ గా తను ఇంకో కొత్త ప్లాన్ వేసుకోవడమో లేదంటే అక్కడ నుండి ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నాడు తెలియదు, కానీ ఆ మెంబర్స్ అందరినీ కూడా ఉతికేస్తున్నాడు. ఇక్కడ డెడ్ పూల్ కి రూల్స్ ఫాలో అయ్యి ఒక కెప్టెన్ కింద పనిచేయడం అసలు ఇష్టం ఉండదు, అందువల్లనే ఎక్స్ మ్యాన్ టీమ్ లో అసలు జాయిన్ అవ్వలేదు ఇక్కడ. సో టీవీఏ రూల్స్ కూడా తనకి నచ్చి ఉండవు, అందువల్లనే ఎగ్నెస్ట్ గా తిరగబడుతున్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 20th Century ఫాక్స్ యొక్క లోగో కింద పడినట్టు ఫన్నీగా రిప్రజెంట్ చేశారు. టీజర్ మొత్తంలో నాకు ఈ యాక్షన్ షాట్ చాలా బాగా నచ్చింది. డెడ్ పూల్ ఫిల్మ్స్ లో ఉండేలాంటి స్టైల్ కూలెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ తోటి అండ్ హ్యూమర్ ని యాడ్ చేసి ముఖ్యంగా వైలెన్స్, ఎంసీయూ లోని ఇది మొదటి వైలెన్స్ గా డెడ్ పూల్ స్టైల్ లో యాడ్ చేశారు. నాకు తెలిసి ఈ కార్ అండ్ ఈ షెడ్ యాక్షన్ సీక్వెన్స్ అంతా కూడా పైరో మ్యూటెంట్ ని కాపాడడానికి. ఈ పైరో యాక్చువల్ గా ఎక్స్మెన్ ఓల్డ్ ఫిల్మ్స్ లో ఉన్నాడు, సో మళ్ళీ తిరిగి రిటర్న్ కాబోతున్నట్టు సేమ్ అదే యాక్టర్ అన్నట్టు కూడా న్యూస్ ఉంది. ఈ మ్యూటెంట్ ఫైర్ ని కంట్రోల్ చేస్తాడు కానీ ఇక్కడ బంధించి ఉన్నాడు అనమాట. సో డెడ్ పూల్ వచ్చి సేవ్ చేస్తాడు. తర్వాత షాకింగ్ సీన్ ఏంటంటే ఇక్కడ మీరు టీవీ మెంబర్ కొద్దిగా సంఖ్యలతో కట్టేసి ఉండడం వేరే వాళ్ళతోటి, కానీ ఇక్కడ సడన్ గా తనని కాపాడడానికి వెళ్తున్నప్పుడు ఒక క్రియేచర్ వచ్చి తన నెత్తికెళ్ళిపోద్ది. ఆ క్రియేచర్ అంటే క్లియర్ గా చూపించలే, పర్పుల్ కలర్ లో ఉంది కొద్దిగా అగర్త హాక్నెస్ లాగా. లొకేషన్స్ కానీ ఆ టైం లైన్ చూసుకుంటే క్లియర్ గా అంతా కూడా ఓల్డ్ టైమ్ లైన్ ఈవెంట్స్ లా కనిపిస్తుంది. ఇక్కడ సడన్ గా దాన్ని చూసి డెడ్ పూల్ వాట్ ద హెక్ అండ్ షాక్ అవుతాడు అనమాట. బంధించి ఉన్న పైరో మ్యూటెంట్ ని విడిపించాలనుకుంటే డెడ్ పూల్ ఓన్లీ టీవీ ఏజెంట్స్ తో మాత్రమే కాదు, ఇక్కడ చాలా మందితో ఫైట్ చేస్తాడు అనమాట. వాళ్ళందరినీ కూడా మనకి ఈ యాక్షన్ సీక్వెన్స్ లో చూపించారు. కానీ ఇక్కడ టీవీ మెంబర్ ని ఎత్తుకెళ్లిపోయిన క్రియేచర్ ఏంటి అనే డౌట్ మీకు ఇంకా ఉంది కదా. సో అది యాక్చువల్ గా మల్టీవర్స్ నుండి ఇంకొక క్యారెక్టర్ అవ్వకూడదు, నాకు తెలిసి డెడ్ పూల్ కి సంబంధించి ఇంకొక వేరియంటే అయి ఉండాలి. ఏలియన్స్, క్రియేచర్స్ లాంటి కొన్ని డెడ్ పూల్ వేరియంట్స్ కూడా ఈ మిషన్ లో తను ఎదుర్కొంటాడు. అండ్ లేడీ డెడ్ పూల్ గా టైలర్ స్విఫ్ట్ ఉంటుందనే రూమర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో టీవీ మాత్రం ప్లానింగ్ గా ఉందన్నమాట, డెడ్ పూల్ ఒకవేళ తిరగబడితే తనని ఎదుర్కోవడానికి ఇంకొకరిని పెట్టాలని చెప్పి టీవీ వాళ్ళు నాకు తెలిసి వోలరిన్ యొక్క హెల్ప్ కూడా తీసుకుని ఉంటారు. అసలు వోలరిన్ ఎలాంటి టైం ఈవెంట్స్ ని మార్చలేదు కదా, మరి అనిపిస్తుంది ఇలాంటి టైం వేరియంట్ క్రిమినల్స్ ని పట్టుకోవడానికి ఇతన్ని హైర్ చేసుకున్నారేమో అని చెప్పి. సేమ్ మనకి తర్వాత హల్క్ వర్సెస్ వోలరిన్ ఉండబోతుందనే రూమర్స్ గానీ బజ్ గానీ ఉంది కదా. ఈ ఫిల్మ్ ఎండింగ్ కి పోస్ట్ క్రెడిట్స్ లోని హల్క్ క్యారెక్టర్ కనిపిస్తుంది, అతన్ని పట్టుకోవడానికి సరి వోలరిన్ వెళ్తున్నట్టు. అంటే వాళ్ళిద్దరికి హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ ఉంటున్నట్టు. సో ఇప్పుడు తను అపోనెంట్స్ ని ఎందుకు ఎదుర్కొంటున్నాడు, వాళ్ళిద్దరికి తనకి ఎందుకు ఫైట్ జరుగుతుంది అనే దానికి ఒక రీజన్ దొరికింది. సో ఇలా టైం ని
మొత్తం ఈవెంట్స్ ని మార్చాలంటే కొన్ని వేరియంట్ సూపర్ హీరోస్ ని. ఈసారి వరల్డ్ వార్ హల్క్, ఎస్ ప్రొఫెసర్ హల్క్ లాంటి సాఫ్ట్ కాదు అనమాట. వరల్డ్ వార్ హల్క్ నాకు తెలిసి ఖచ్చితంగా టైం చేంజింగ్ చేసి కొన్ని ఈవెంట్స్ ని మార్చుంటాడు. సో అతన్ని పట్టుకోవడానికి వలురన్ ని పంపిస్తారేమో. నెక్స్ట్ ఉండే పార్ట్ ఒకవేళ బజ్ ప్రకారం ఈ విధంగానే స్టోరీ కనెక్ట్ అయ్యి ఉండే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. బట్ ఈ ఫిల్మ్ చూసుకుంటే ఓన్లీ డెడ్ పూల్ ని ఎదిరించి తనని చంపడం కొట్టుకోవడం మాత్రమే కాదు, ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు కూడా. సో అవును, దానికి తగ్గట్టు సెట్ ఫోటోస్ లో మనం అబ్జర్వ్ చేసాం, ఇద్దరికి హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ జరుగుతుంది. దాంతోపాటు ఇద్దరు కలిసి ఒక మిషన్ కి కలిసి వర్క్ చేసినట్టు. సో ఈ విధంగా అందువల్లనే డెడ్ పూల్ వర్సెస్ ఒలురన్ కాదు, డెడ్ పూల్ అండ్ ఒలురన్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ డెడ్ పూల్ అండ్ ఒలురన్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఒక లోగోని రివీల్ చేసి ఇన్స్టాంట్ ట్విట్టర్ లోనే అప్లోడ్ చేశారు రయన్ రెనాల్డ్స్. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు, బెస్ట్ ఫ్రెండ్స్. కాకపోతే దానికి ముందు డెడ్ పూల్ అంత ఈజీగా లొంగడు కదా, చెప్పగానే వినడు కదా. సో నాకు తెలిసి అందువలన ఫైట్ జరగచ్చు. ఇక్కడ టీవీ మెంబర్స్ నుండి తనైతే మాత్రం ఒక చిన్న అండర్ గ్రౌండ్ లోనే అక్కడ దాగున్నట్టు, సడన్ గా లోపలి కిందన ఒకరు లాగి బయటకు తన్నట్టు, డైరెక్ట్ గా వెళ్లి 20th Century Fox యొక్క లోగో దగ్గర పడినట్టు. అఫ్ కోర్స్ ఇక కింద నుండి లోగన్ క్యారెక్టర్ వచ్చినట్టే. కాకపోతే ఇక్కడ లోగో తర్వాత మళ్ళీ డెడ్ పూల్ ఇక్కడికి పడున్నాడు. తనని ఎవడు కొట్టాడో డెడ్ పూల్ కి సరిగ్గా కనిపించలేనట్టుంది. సడన్ గా తనను చూసి వచ్చేలా నించుంటావేంట్రా ఏ అంటే కోతి, వచ్చి చెయ్యవు అంటాడు. వెంటనే తను క్లాస్ బయట తీయగానే వద్దులేవకు నేను బానే ఉండను అంటాడు. వెంటనే వచ్చి తను పొడిచినట్టు. సో తనని ఏం చేసినా సరే హీల్ అయిపోతుంది పవర్. కాకపోతే ఇక్కడ ఏకంగా కొట్టడం కాదు, చంపేయడానికి క్లాస్ తీశాడు. లోగన్ ఇక్కడ లుక్ మారడం, కాస్ట్యూమ్ మారడం మాత్రమే కాదు, తన బిహేవియర్ కూడా చాలా మారింది. ఓన్లీ హ్యాండ్ టు హ్యాండ్ ఫైటే కాదు, చంపుకునే విధమైన పెద్ద అటాక్ అనమాట ఇద్దరి మధ్యన జరుగుతుంది. మరి అది ఎందుకో ఫిల్మ్ లో చూసి తెలుసుకోవాలి, కానీ ఈ సెట్ ఫోటోస్ అయితే మాత్రం ఆల్రెడీ మనం లీక్ అవడంలోనే చూసేసాం చాలా వరకు ఈ సీన్స్ అన్ని కూడా. సో మళ్ళీ వాటినే కాకుండా ఏమైనా స్పెషల్ గా ఒక 2-3 షాట్స్ వదిలినా కొద్దిగా బాగున్న యాక్షన్ సీన్స్ లోని అట్లీస్ట్ ఒలురన్ క్యారెక్టర్ యొక్క ఫేస్ కూడా చూపించలేదనమాట. నాలాంటి ఒలురన్ ఫ్యాన్స్ కి కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించవచ్చు, ఎందుకంటే నేను కొద్దిగా ఈగర్లీ వెయిట్ చేశాను ఆ క్యారెక్టర్ గురించే. కొన్ని ఇయర్స్ తర్వాత బిగ్ స్క్రీన్ మీద ఎంట్రన్స్ మాత్రమే కాదు, ఎంసీలోకి డైరెక్ట్ గా ఎంటర్ అవడం. సో అదంతా కూడా నిన్నదో మెయిన్ క్యారెక్టర్ అనుకున్నప్పటికీ జస్ట్ ఎక్స్టెండెడ్ క్యామియో అని అర్థమవుతుంది. అంటే నార్మల్ గా డెడ్ పూల్ 3 లానే కంటిన్యూ చేయాలి, కానీ ఒలురన్ క్యారెక్టర్ యొక్క అపీరెన్స్ ఉంటుంది కాబట్టి మేబీ ఆ క్యారెక్టర్ డ్యూరేషన్ ని లెంత్ ని పెంచి కొద్దిగా ఇద్దరు మల్టీ షారర్ అన్నట్టు డెడ్ పూల్ అండ్ ఒలురన్ గా పెడుతున్నారా అన్నట్టు అనిపిస్తుంది. లేదా మనకి ఇంకేం రివీల్ చేయలేదా అని చెప్పి, ఎందుకంటే నో వే హోమ్ టీజర్ ట్రైలర్ లో కూడా పెద్దగా ఏం రివీల్ చేయలేదు, సర్ప్రైజింగ్ గానే థియేటర్స్ లోనే ఉంచుకున్నారు. సో ఇక్కడ కూడా అలాంటి ఫామ్ లని ఫాలో అవుతూ ఉండొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పర్లేదు, డిస్నీ వాళ్ళు డెడ్ పూల్ ని అడాప్ట్ చేసుకోవడం బాగుంది అనమాట. ఆ హ్యూమర్ ని మార్చలేదు, దాంతోపాటు ఆ వైలెన్స్ ని కూడా యాడ్ చేయడం ఇదంతా కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడ కూడా మిస్టేక్ చేయలేదు. కానీ ప్రొడక్ట్ లో కూడా ఆ రేంజ్ హైప్ కి తగ్గట్టు రాకపోతే కొద్దిగా తేడా అయ్యే అవకాశం ఉంది. కింద మీరు అబ్జర్వ్ చేసే ద ఫిల్మ్ ఇస్ నాట్ యట్ రేటెడ్ అని ఉందని చెప్పి, ఇంకా సిబిఎఫ్సి నుండి అయితే మాత్రం ఈ ఫిల్మ్ కి సర్టిఫికేట్ రాలేదు. సో ఓవరాల్ గా నాకు తెలిసి అప్కమింగ్ ట్రైలర్ లోని డెడ్ పూల్ యొక్క వేరియంట్ క్యారెక్టర్ చూపించవచ్చు హైప్ ఇంకా పెంచడానికి. సో మరి మీకు ఎలా అనిపించింది కదా ఈ టీజర్ అనేది, అండ్ బ్రేక్ డౌన్ గురించి కూడా క్లారిటీగా ఆల్మోస్ట్ స్టోరీ గానీ మిషన్ గానీ వోలిన్ మోటివ్ గానీ ఏ విధంగా ఉండబోతుందో కొంతవరకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఒకవేళ ఫుల్ గా క్లారిటీ రాకపోతే మనకి ట్రైలర్ లో అయినా రావాలి. అండ్ వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ కల్కి యొక్క ప్లాట్ స్టోరీ గురించి నిన్న వీడియో చేద్దాం అనుకున్నప్పటికీ కుదరలేదు, కొద్దిగా నేను బిజీగా ఉండడం వలన ఇవాళ మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను, వీడియో అయితే రెడీ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.